మనకి మనిషి జంతువు నుంచి పరిణామక్రమంలో వచ్చారన్నటువంటిది సైన్స్ చెప్తుంటుంది. అదే సందర్భంలో అనేక రకాలైనటువంటి లెక్కల్ని మన పురాణాలు చెప్తూ ఉంటుంటాయి, బీజము లేకపోతే ఈ వ్యవస్థలకు సంబంధించి. సరే, ఇవన్నీ కూడా మన నిత్య చర్చనీయాంశాలు. కాకపోతే గొర్రె కషాయి వాడిని నమ్ముతుంది అన్నటువంటి కాన్సెప్ట్ మన ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో మాత్రం ప్రస్తుతం స్పష్టంగా కనబడుతుంది. ఒక్కసారి కూడా రియలిస్టిక్గా కాకుండా ఒక ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ప్లస్ మన బలాన్ని పర్ఫెక్ట్గా మన విజ్ఞతతో చూపెట్టాలనే ఆలోచన కాకుండా ఈ బానిసత్వం లేదంటే వ్యక్తి పూజల మధ్యన నలిగిపోతున్నామని ఎందుకు గ్రహించమో అర్థం కానటువంటి పరిస్థితి. రాష్ట్రాన్ని విభజిస్తామని ఒక ముక్కలు చేస్తామని చెబితే ఓట్లు పడతాయి తెలంగాణలో కాబట్టి అని కాంగ్రెస్ పార్టీ 2004లో పెట్టింది. తప్పయ్యా అది అనాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆనాడు కాంగ్రెస్కే పట్టం కట్టారు. అక్కడ ప్రారంభమైనటువంటి చిచ్చు 2009కి తెలుగుదేశంకి చేరింది. ఆ రోజున మళ్ళీ అప్పటిదాకా తప్పు అన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మళ్ళీ వాళ్ళు కన్విన్స్ చేయడం ప్రారంభించారు తెలుగుదేశం ఓటర్లని. ఇలాగా ఊరకనే అక్కడ తెలంగాణ వాళ్ళు అమాయకంగా ఉంటారులే, మనం ఆ మాట చెప్తే వాళ్ళు మనకు ఓటేస్తారు, చంద్రబాబు చాలా వ్యూహాత్మకమైనడు అనేసి చెప్పి లెటర్ రాసి మరీ చేసేశారు. ఆ కారణం అడ్డంగా పెట్టుకునే రాష్ట్ర విభజన జరిగింది. నష్టపోయింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలే. ఆనాడు రాజశేఖర రెడ్డి హీరో అని, ఆ తర్వాత చంద్రబాబు హీరో అని. వాళ్ళు చేస్తున్నది తప్పని మాట్లాడాల్సినటువంటి విజ్ఞత ఉన్నా సరే తప్పే ముందులే వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసుకుంటారు అనుకున్నారు. అది కాస్త వికటిస్తే నాశనమయ్యింది ఎవరు? మనం. నంబర్ 1. అదే సందర్భంలో నంబర్ 2, విడదీసేయబోతున్నారన్నది తెలుసు, బలముందని తెలుసు, గట్టిగా చేస్తుందని తెలుసు. తెలిసిన టైంలో రెండు ప్రాంతాల మధ్య చిచ్చు రేపే విధంగా అదే కాంగ్రెస్, అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ మాట అక్కడ, ఇక్కడ మాట ఇక్కడ మాట్లాడుతుంటే విడదీయమని ఒకళ్ళు, విడదీయొద్దని ఒకళ్ళు కొట్టుకుంటుంటే మా నాయకులు చాలా గట్టిగా పోరాడుతున్నారులే అని విద్యావంతులైన విపరీతమైనటువంటి అవగాహన కలిగినటువంటి ఆంధ్ర ప్రజలు ఫీల్ అయ్యాం. తీరా చూస్తే ఏం కావాలయ్యా మీకు అని అడిగితే చెప్పనీల ఎదురోళ్ళని. దాని పర్యవసానం రాజధాని లేని రాష్ట్రంగా, ఆధార చలాంకంగా విడిపోయాం. మళ్ళీ ఇదే నాయకులు వచ్చి విడదీసినోడు వాడు దుర్మార్గుడు, పక్కనున్నోడు వీడు దుర్మార్గుడు అన్నారు. కానీ ఆ సందర్భంలో నోర్లు మూసుకుని, ఆ సందర్భంలో అడ్డకోలుగా కూర్చున్నటువంటి ఇలాంటి పనికి మాలిన ఆలోచనలు చేసినటువంటి వాళ్ళని గురించి మనం ఏమల్ల, వాళ్లే హీరోలు, వాళ్లే మన ఆదర్శ పురుషులు అయ్యారు. దాని పర్యవసానం రాష్ట్రానికి సంబంధించిన విడదీయిన తర్వాత మళ్ళీ ఎవడో దుర్మార్గుడు కానీ మన వాళ్ళందరూ సత్పురుషులే, మన నాయకులందరూ సత్పురుషులే. ఆ తర్వాత మళ్ళీ హోదా అన్నటువంటి అంశానికి సంబంధించి ఇది అని చెప్పినప్పుడు నిజమే కదా అని అందరం ఆలోచించాం. అన్ని రాష్ట్రాల్లో డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి సరే దాని బదులు ఎంత వస్తుంది, ఆ వచ్చేది ఇది ప్లస్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అని అనుకున్నాం. మన నాయకుడు మనకు చెప్పారు కాబట్టి కన్విన్స్ అయిపోయాం. ఆ తర్వాత అవతలోళ్ళు అంటా ఉన్నటువంటి సందర్భంలో లేదు లేదు మన హక్కే, ప్రధానమంత్రి అక్కడ మాట్లాడారు కాబట్టి అంటూ ఒకళ్ళు రైట్ చేస్తుంటారు, కరెక్టే వాళ్ళ అన్నది కూడా కరెక్ట్గా మనం అడుగుతూ ఉంటే ఏదో ఒకటి వస్తుందిలే అని వదిలేసాం. ఏదో ఒకటి రావడం పోయి ఉన్నది పోయింది. దానివల్ల మళ్ళీ హోదాకి సంబంధించి 5 ఏళ్ల పాటు అన్రెస్ట్ కంటిన్యూ అయ్యాం. మళ్ళీ మనల్ని మనం నష్టపరుచుకున్నాం. చివరిలో అంటే ప్యాకేజీ అప్పుడు మనమే అన్నాం, హోదా అన్నప్పుడు మనం ఇదే నాయకులు, ప్యాకేజీ బెటర్ అన్నప్పుడు చప్పట్లు కొట్టాం, హోదా అన్నప్పుడు చప్పట్లు కొట్టాం. హోదా అన్ని రాష్ట్రాలకు ఇవ్వడం సాధ్యమవుతుందా అని ప్రాక్టికల్గా ఆలోచించలేదు, ప్యాకేజీ అనేటువంటిది కరెక్టా అన్నది ప్రాక్టికల్గాను ఆలోచించలేదు, ఆ ప్యాకేజీలో ఇంకా ఏం కావాలన్నది ఆలోచించలేదు. మా నాయకులే అద్భుతం, వాళ్ళ తెలివితేటల ముందు అవతలోడు దిగదుడుపు, మోడీ ఏంటి, వాడే తాత ఏంటి అనే మాట్లాడాం. అయిపోయింది, అది నష్టపోయాం. అయినా సరే మన వాళ్ళు కరెక్ట్గానే చేశారన్నా, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే 3 రాజధానుల అమరావతి, మళ్ళీ దాని దగ్గర ఇదే వివాదాలు. నాయకులు చెప్పిన దాని వెనకాల పడి తిరగడం తప్పించి వాడు మా నాయకుడు ఏం చేసినా కింగే, అతను మన కోసమే అని చెప్పడం తప్పించి వీటన్నిటి మధ్య దేశ విదేశాలకి వలసపోతున్నటువంటి, బ్రతుకు లేక అల్లాడిపోతున్నటువంటి ప్రజలమే చివరికి వాళ్ళనే వీరులుగా చిత్రీకరించుకుని భావిస్తూ ఉంటుంటే
మనం గొర్రె కషాయాలు నమ్మడం అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా ఇంకేమవుతుంది, ఇది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్, రైట్ ఈజ్ రైట్, రాంగ్ ఈజ్ రాంగ్ అనేటువంటి సూత్రానికి కనుక మనం రాకపోతే, తప్పు ఏ కొంచెమున్నా అంగీకరించినటువంటి మనస్తత్వం, మంచి ఏ కొంచెమున్నా అంగీకరించి ప్రోత్సహించేటువంటి మనస్తత్వం మనకి రాకపోతే, నిజాయితీగా నికార్సుగా బాధ్యతగా మనం ఆలోచించకపోతే బానిస ధోరణి అవుతుంది. చివరికి వాళ్ళు దేవుళ్ళు అవుతారు, మనం మాత్రం చివరికి పక్క రాష్ట్రాలు పక్క దేశాల్లో బ్రతకాల్సినటువంటి కర్మే కంటిన్యూ అవుతుంది. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అనవసరమైనటువంటి మాటలు ఇద్దరు ఇప్పుడు అమరావతిలో ఒక చోట కూర్చున్నా లేకపోతే మూడు చోట్ల కూర్చున్నా ఏం జరిగినా కూడా ముందు మనకి పెట్టుబడులు రావాలి. భారతదేశ ఇక్కడ వెంటనే అభివృద్ధి వికేంద్రీకరణ, పాలనా వికేంద్రీకరణ, పాలన కేంద్రీకరణ, అభివృద్ధి కేంద్రీకరణ, అమరావతి పాలనా ప్లస్ అభివృద్ధి కేంద్రీకరణ పాలసీ, ఇక్కడ వీళ్ళు పాలనా ప్లస్ అభివృద్ధి వికేంద్రీకరణ పాలసీ, ఇది రైటా ఇది రైటా అనేటువంటి దాని మీద చర్చతోనే కాలాలు ఏళ్ళు గడిచిపోతున్నాయి. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడంతో ఉద్యమాలతోనే ఆగిపోతుంది తప్పించి, చివరికి నిజంగా ఈ ఉద్యమాల వల్ల వచ్చేవాడు రాడన్నటువంటి నిజాన్ని మనమే మనమే గ్రహించట్లేదు. తెలంగాణ ఉద్యమం అంతకాలం ఆగిపోయినటువంటి వ్యాపార వాణిజ్య పారిశ్రామిక వ్యవస్థ తర్వాత హైదరాబాద్లో శరవేగంగా పుంజుకుంటున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకా ఎలా మనల్ని మనం నాశనం చేసుకోవాలి, మా నాయకుడు ఎదగాలి, మా పార్టీ ఎదగాలి, రాష్ట్రం ఏమైపోయినా సరే అనేటువంటి కార్యకర్తలు నాయకుల అభిమాన గణాల సాక్షిగా మనల్ని మనం మెదళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ చుట్టూ తిప్పుకుంటూ ఇంతవరకు రియాలిటీ ఎవడి ప్రయోగం ఎవరి ప్రయోగం వాళ్ళని చేసుకుని ఇండి, వాళ్ళ ప్రయోగం వాళ్ళది మీ ప్రయోగం మీదని అంటలేదు. అలాగని ఏది రైట్ ఏది రాగాని డిబేట్ చేయాలి, కానీ తిట్టేసుకుంటాం, బూతులు తిట్టేసుకుంటున్నాం, వీటి మధ్య నలిగిపోతూనే ఉన్నాం. ఏది తేల్చరు ఏది తెమల్చరు, కానీ మా నాయకుడు చెప్పేది కరెక్ట్, ఆ నాయకుడు చెప్పేది రాంగు మధ్యనే సాగిపోతుంది. ఒక స్పష్టతతో కూడినటువంటి ఆలోచన లేకపోయినా పర్లేదు, కానీ విచ్ఛిన్నకరమైనటువంటి ఆలోచనలు అనేటువంటి దాన్ని ప్రోత్సహించుకునేటువంటి ధోరణి వలన నేతలు కూడా దీన్ని అడ్డం పెట్టుకునే జరుగుతున్నటువంటి రాజకీయం వల్ల అల్లాడిపోతున్నాం. ఎప్పటికీ మనకి ముగింపు దొరికేను ఆలోచించాల్సిన సందర్భం.